టీఎస్పిఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ ఎస్సే 3 డేస్ జనరల్ ఎస్సే బ్యాచ్ ఒకటి పెడుతున్నామండి. 3 డేస్ జనరల్ ఎస్సే ఇంటెన్సివ్ బ్యాచ్. ఈ బ్యాచ్ ఏంటంటే మార్నింగ్ 6 to 2 PM, విచ్ మీన్స్ 8 అవర్స్ పర్ డైలీ. హాఫ్ డేకి అయిపోతుంది, 2 PMకి అయిపోతుంది. 6 to 2 PM డైలీ. టాప్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 36 ఎస్సేస్ ఉంటాయి. 36 డైలీ, 12 ఎస్సేస్. ఈ 12 ఎస్సేస్ అంటే ఏదో ఉపన్యాసం కాదు, ఏదో స్పీచ్ కాదండి. ఈ స్పీచ్ కాకుండా మీకు ఏముంటుందంటే ఈ 36 ఎస్సేస్ స్ట్రక్చర్. మా వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్. వితౌట్ స్ట్రక్చర్ దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ది జనరల్ ఎస్సే. వితౌట్ ది స్ట్రక్చర్ దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఎస్సే. మీకు తెలుసు యూపీఎస్సి హ్యాస్ గివెన్ 4 వర్డ్స్, రెలవెంట్, స్ట్రక్చర్. మీకు చూడండి, ఆర్డర్లీ ఫ్యాషన్ అని స్ట్రక్చర్ అని ఇస్తుంది. రెలవెంట్ ఔచిత్యవంతంగా రాయాలి. మీ భాష ఎగ్జాక్ట్ అండ్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్ చాలా సూటిగా స్పష్టంగా ప్రభావవంతంగా రాయమని యూపీఎస్సి మీకు చెప్పేస్తుంది. దానికి మేము ఏం తయారు చేసాం, ఫిల్ థియరీ. ఎఫ్ అంటే స్ట్రక్చర్, మీకు ఆల్రెడీ మీకు చూపించాను. ఎఫ్ స్ట్రక్చర్, 3 ఫార్ములాస్ మీకు, 2 ఫార్ములాస్ మీకు ఉపయోగించాను. నెంబర్ 1 ఏంటంటే ఇదిగోండి, 360 డిగ్రీస్ అప్రోచ్. ఇది సోషియో ఎకనామిక్ నుండి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సైకలాజికల్, ఏది మానసిక, తాత్విక కోణం, శాస్త్ర సాంకేతిక కోణం, ఇలా 12 యాంగిల్స్ మీకు ఉపయోగిస్తున్నాం. సో యూ కెన్ జనరేట్ హౌ మచ్ కంటెంట్ దట్ యూ వాంట్. మీకు ఎంత వీలైతే అంతవరకు జనరేట్ చేసేయచ్చు. ఎంత నేరవ్ వాడు ఇచ్చినా, చాలా సంకుచితమైన ఎస్ఏ టాపిక్ ఇచ్చినా మీరు జనరేట్ చేసేయచ్చు. ఆ ఫార్ములాలు చెప్తాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద ఫిల్ కాన్సెప్ట్. మీకు తెలుసు ఫిల్ అంటే స్ట్రక్చర్, నిర్మాణం. ఓకే, నిర్మాణం ఎలా ఉండాలని చెప్పాం, అవునండి. ఇది తర్వాత ఐ అంటే ఇన్ఫర్మేషన్, సమాచారం ఎంత ఉండాలి, కంటెంట్ ఎంత ఉండాలి. తర్వాత ఎల్ అంటే లాజిక్. ఓకే, ఎల్ అంటే లాంగ్వేజ్. నెక్స్ట్ ఎల్ అంటే లాజిక్. లాజిక్ అంటే హేతుబద్ధత. ఇవన్నీ హేతుబద్ధంగా ఉండాలండి. ఇది మీ భాష కూడా బాగుండాలి, ఈ భాష కూడా ఉండాలి. చూడండి, ఈ 4 4 25% మార్కులు. ఎస్ఏ అంటే ఇన్ఫర్మేషన్ కాదు, ఎస్ఏ అంటే కంటెంట్ కాదు. కంటెంట్ 25% మాత్రమే ఇస్తుంది, అవునండి. ఈ విధంగా ఈ ఫిల్ కాన్సెప్ట్ ఉపయోగించి 360 డిగ్రీస్ అప్రోచి ఎస్ఏ చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా మీకు ఒక నిర్మాణం ఇక్కడ బోర్డు మీద ఇవ్వబడుతుంది. ఆ నిర్మాణం తయారు చేయడం వస్తే మీరు ఎస్ఏ రాసినట్టే. మళ్ళీ చెప్పేస్తున్నా, సో యూ హ్యావ్ టు లెర్న్ ద స్కిల్స్ ఆఫ్ ది హౌ టు ఫ్రేమ్ ది స్ట్రక్చర్. నా నుండి మీరు నిర్మాణం ఎలా రాయాలో నేర్చేసుకోవాలి, అంతే మీ పని అయిపోయింది. కంటెంట్, యూఆర్ రిచ్ ఇన్ కంటెంట్, డోంట్ వరీ అబౌట్ ది కంటెంట్. మళ్ళీ భాషను ఎలా ప్రయోగించాలి, అది చాలా ఇంపార్టెంట్. లింకింగ్ వర్డ్స్ ఇదంతా. అసలు ఎస్ఏ అంటే పాయింట్ వైజ్లో రాయాలా, ఎస్ఏలో కూడా ఫ్లో చార్ట్స్ వేయాలా, ఇదో ఏది వేయకూడదు. ఒక హిందూ కానీ ఒక ఈనాడు ఆర్టికల్ ఎలా వస్తుందో అదే రాయాలి, అది జనరల్ ఎస్ఏ. ఎందుకంటే ఆర్డీఓ స్థాయి ఎగ్జామ్ ఇది, ఐఏఎస్ స్థాయి ఎగ్జామ్ కనుక. ఓకేనండి. తర్వాత ఏంటంటే ఫోకస్ ఆన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎస్ఏ. తర్వాత తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, అది ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుంది. ఓకే, September 23, 22, and 23, 3 డేస్. ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. మీ టైంని వేస్ట్ చేయకూడదు, ఇది వేడిలో కాబట్టి మీకు చాలా ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ ఉండబోతుంది. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ సిక్స్ ఏఎం టు ఇదిగోండి 2 PM మధ్యలో బ్రేక్ ఇవ్వబడుతుంది. మొత్తం మీకు అద్భుతంగా 8 అవర్స్ వెళ్ళిపోతుంది. సో ఎవరైనా ఇప్పటివరకు ఎస్ఏలో వినలేదు, ఎస్ఏలో నేను ఇక్కడికి వెళ్ళాను నాకు అయినా ఎస్ఏ రాసే రాయడం రాలేదు అంటే ఇక్కడికి రండి. దిస్ ఇస్ ద కేర్ ఆఫ్ అడ్రస్ అంతే మీకు. ఓకే, విత్ ఇన్ 3 డేస్లో మిమ్మల్ని నేను ఎస్ఏ రాయించగలను. నేను ఆల్రెడీ మీకు చెప్పా, యూఆర్ ఆల్రెడీ రిచ్ ఇన్ కంటెంట్. మీరు ఇక్కడ కంటెంట్ కోసం రాకండి. కంటెంట్ ఎలాగో ఉంటుంది, కంటెంట్ నేను ఎంత ఇచ్చినా మీకు అది ఉపయోగపడదు అన్లెస్ యూ హ్యావ్ ది స్ట్రక్చర్. ఓకే, నిర్మాణం మీద ఫోకస్ చేస్తాం, నిర్మాణం నుంచి డిస్కషన్కి వెళ్ళిపోతాం. యాజ్ ఇట్ ఈజ్ ఇంకెక్కడ ఎలా ఉంటుందో అక్కడ ఎలాగ ఉంటుంది. ఈ 36 ఎస్సేస్ కూడా అద్భుతమైన ఎక్స్పెక్టెడ్ ఎస్సేస్ రాబోతున్నాయి మీకు. ఈ 36 దాటి వచ్చేలాగా చేయకూడదు. రెండు, నాట్ ఓన్లీ 36 అండి, తర్వాత ఎస్ఏ ఎలా రాయాలో మీకు నేర్పుతాం కాబట్టి ఏ ఎస్ఏ వచ్చినా మీరు రాయగలుగుతారు, అది మీ ఫోకస్. ఓకేనా, ఇది ఈ 3 డేస్ని మీరు ఉపయోగించుకొని September 21, 22, 23. ఓకే.